వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రా మైల్కి సంబంధించి రేపైతే ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ప్రభుత్వము అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మనకు ఏపీలో డ్వాక్రా మహిళల ఖాతాలో రేపు మధ్యాహ్నం అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అనేసి చెప్పాను కదా అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారంటే జగనన్న విద్యాధివన పథకానికి సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అయితే ఈ జగనన్న విద్యాధివన పథకం అంటే విద్యార్థులకు సంబంధించిన పథకం అండి అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు విద్యార్థులకు సంబంధించింది అయితే డ్వాక్రా మహిళల ఖాతాలో ఎలా జమ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే విద్యార్థులు అంటే డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే కాలేజీల్లో చదువుకుంటుంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి సో ఖాతాల్లో అంటే విద్యార్థుల ఖాతాల్లో కాకుండా డ్వాక్రా మహిళలు అంటే వారి యొక్క పిల్లల యొక్క తల్లులు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రం జమ చేయబోతున్నారండి అయితే జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు అంటే డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే కాలేజీల్లో ఫీజు అనేది చెల్లించి ఉంటారు కదా ఆ ఫీజునే నాలుగు దఫాలుగా అయితే ప్రభుత్వం అయితే తమ యొక్క తల్లుల ఖాతాల్లో అయితే వేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు సో చెప్పిన విధంగానే మనకు ఇప్పుడు వరకు రెండు విడతలకు సంబంధించి అయితే వేశారు ఇప్పుడు మూడో విడతకు సంబంధించి అయితే డబ్బులు అనేవి వేయబోతున్నారు అయితే మీ యొక్క పిల్లలు కాలేజీల్లో ఫీజు అనేది లక్ష రూపాయలు కట్టి ఉండొచ్చు సో మనకు ఎనభై వేలు కొంతమంది కట్టి ఉండొచ్చు నలభై వేలు కొంతమంది కట్టి ఉండొచ్చు సో మీ పిల్లలు ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటారో సో దాన్ని మనమైతే బై ఫోర్గా అయితే మనం ట్యాలీ చేసుకుంటే కనుక మనకి ఏదైతే విడతకు సంబంధించిన అమౌంట్ అనేది వస్తుందో ఇరవై వేలు కానివ్వండి పంతొమ్మిది వేలు కానివ్వండి అదే అమౌంట్ అనేది మనకు నాలుగు దఫాలుగా అయితే వేస్తారండి అయితే ఈ అమౌంట్ అనేది మనకు రేపు మధ్యాహ్నం సీఎం జగన్ గారు అయితే విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన తర్వాత విద్యార్థుల ఖాతాల్లో కాకుండా డైరెక్ట్గా విద్యార్థులకు సంబంధించిన తల్లు అంటే డ్వాక్రా మహిళల అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ అమౌంట్ అనేది మీరు పడిన వెంటనే మీరు కాలేజీలో మీరు ఫీజు చెల్లించుంటే కనుక మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు ఫీజు చెల్లించిన పక్షంలో తప్పనిసరిగా మీరు కాలేజీకి వెళ్ళి అమౌంట్ అనేది అక్కడ పే చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకున్నటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబేట్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఆల్ ది బెస్ట్